హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వచ్చింది కదా రాయల్ ఫ్లష్ MP40, దాన్ని స్పిన్ చేద్దామని ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 833 డైమండ్స్ అయితే ఉన్నాయి గాయస్. మొత్తం మనం అన్ఎక్విప్ చేసేసుకొని తిప్పుదాం. మనది ఎప్పుడు అదే ప్రాసెస్సే కదా. ఒక్క నిమిషం, మొత్తం అన్ఎక్విప్ చేసేసి క్లియర్ క్యాచ్ చేసి తిప్పుదాం. చూద్దాం, ఈ 853 డైమండ్స్లో ఒక్క బ్లూ ప్రింట్ వచ్చినా చాలు, ఇంకా స్టాప్ చేసేద్దాం. నాకైతే వస్తున్నాను హోప్ అయితే ఉంది, ఎందుకంటే అందరికీ చాలా అంటే చాలా తక్కువ డైమండ్స్కే తగులుతుంది. ఓకే, చూద్దాం మనం ఏమవుతుందని. ఓకే, క్లియర్ క్యాచ్ అయితే చేసేసాం. ఇప్పుడు మొత్తానికి 180 స్పిన్సే చేద్దాం బ్రో, మంచిగా ఉంటుంది. ఎందుకంటే 180 స్పిన్సే బెటర్. ఓకే, ఫస్ట్ స్పిన్ అయితే చేసేస్తున్నాం రే బ్రో. ఏం రాలేదు బ్రో, ఒక్క బ్లూ ప్రింట్ బ్రో, ఒక్క బ్లూ ప్రింట్ అంతే. అరే, ఎవిల్ స్టోన్ తగిలిందా? ఒక్క బ్లూ ప్రింట్ బ్రో, ఒకే ఒక్కటి బ్లూ ప్రింట్. అర్రే సార్, ఎవిల్ స్టోనా? ఏం చేయాలి బ్రో, ఇప్పుడే 12 ఉన్నాయి ఎవిల్ స్టోన్స్. ఒక్క బ్లూ ప్రింట్ వస్తే చాలు బ్రో. ఒకే ఒక్క బ్లూ ప్రింట్ బ్రో. అబ్బా, బ్లూ ప్రింట్ పక్కన పోయి బ్యాచెస్ పైన పడతాను బ్రో. బ్యాచెస్ తీసుకొని నేను ఏం చేయాలా? 2 టైమ్స్ పడింది బ్రో. ఇంకొక అమ్మా, 13 ఎవిల్ స్టోన్స్ వచ్చినాయి. ఇంకా అయిపోయినాయి మన డైమండ్స్ మొత్తం. ఇంకా 2 స్పిన్స్ 3 స్పిన్స్ చేయడానికి ఉంది ఛాన్స్. చూద్దాం వస్తుందా రాదా అని. ఒక్క బ్లూ ప్రింట్ చాలు బ్రో, ఒకే ఒక్క బ్లూ ప్రింట్. ఏంది బ్రో, మరి ఇది ఇంత ఘోరం. తను పక్కనే పోయి ఆగుతోంది కరెక్ట్. ఏం చేద్దాం? ఓకే గాయస్, అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్.